హాయ్ ఫ్రెండ్స్, జీన్ ఫ్యాన్స్ పొట్టైపోయి అని, చినిగిపోయి అని, షేడ్ అవుట్ అయ్యి అని పక్కన పెడేస్తూ ఉంటాం కదండి. అలా పక్కకు తీసేసిన ఫ్యాన్స్తో మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసేయండి. జీన్ ఫ్యాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ మనం ఇక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్లేస్ దగ్గర మనం ట్రిమ్ అవుట్ చేసేసుకోవాలి. లెగ్స్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ స్టిచ్ అన్నది మనం ఏమీ కదిలించకుండా ఇదే విధంగా ఉంచేయాలి. ఇక్కడ ఇంకో స్టిచ్ ఉంది చూడండి, దీని మటుకు మనం ఓపెన్ చేసేయాలన్నమాట. మొత్తం కుట్టంతా కూడా విప్పేసుకోవాలి. ఇలా రెండు లెగ్స్ కూడా మనం ఓపెన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అంటే జస్ట్ వచ్చేస్తుందండి. లాస్ట్లో మటుకు కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న వాటికి థ్రెడ్స్ ఉంటాయి కదా, కుట్టు వేశారు కదండి, మనం ఓపెన్ చేసాం కదా, థ్రెడ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈ షేప్లో అయితే మనకు వచ్చిందనమాట. కాళ్ళ దగ్గర మనకి దలసరిగా కుట్టు అన్నది ఉంటుంది కదా, ఇక్కడ నేను ఒక ఇంచ్ వరకు మార్క్ చేసుకుని ట్రిమ్ అవుట్ చేసాను. ఇలా వచ్చిన టూ పార్ట్స్ని కూడా నేను ఈక్వల్గా ఈవెన్గా పరుచుకున్నాను. ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకుని కాళ్ళ దగ్గర సన్నంగా పైకి వచ్చేటప్పటికి, మోకాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం లూజ్ అలా ఉంటుంది కదా, అదంతా మనం సెట్ చేసుకుని ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా మొత్తం క్లాత్ అంతా కూడా మనం ట్రిమ్ చేసుకున్నాం. ఇలా ట్రిమ్ చేసుకున్న పీసెస్ని ఈవెన్గా పరుచుకుని ఇలా లావుపాటి సూది తీసుకుని ఊల్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. జీన్ క్లాత్ కదండి, కొంచెం దలసరగా ఉంటుందన్నమాట. మనం లావుపాటి సూది తీసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఊల్తో అంచులన్నీ కూడా మనం కుట్టేసుకోవచ్చండి. ఫోల్డ్ చేసుకోని అవసరం లేదన్నమాట. మనం కుట్టే విధానాన్ని బట్టే మనకి ఇక్కడ అంచులన్నీ కూడా ఫోల్డ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కింద నుంచి పైకి ఈ విధంగా రెండు వరుసలు ఊలు అన్నది వేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అన్నది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా జిగ్జాగ్ చేసినట్టుగా వస్తుందన్నమాట. మీకు ఇంకొంచెం కుడితే అర్థమవుతుంది. ఇది కుట్టడానికి పెద్దగా మనకి కుట్లు అల్లికలు ఏమీ రానవసరం లేదండి. ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సెకండ్ సైడ్ వచ్చేసి హాఫ్ వరకు కుట్టేశాను. చూసారా, ఎడ్జెస్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి కదండి. ఇలా మనం మొత్తం ఫోర్ సైడ్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, రెండు వరుసలు ఊలు అన్నమాట. ఊలుతో ఈ విధంగా కుట్టేసుకోవాలి. జిగ్జాగ్ చేసినట్టుగా వచ్చింది కదండి. నెక్స్ట్ మన అంచులు కూడా ఫోల్డ్ అయిపోతున్నాయి. ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ ఎంతో మాకు సపోర్ట్ని ఇస్తుందండి, ఒక లైక్ ఇవ్వండి. జీన్స్ క్లాత్ కదా, కొంచెం దలసరిగా ఉంటుంది. జాగ్రత్తగా చేతులకేమి గుచ్చుకోకుండా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం అంతా కూడా నేను కంప్లీట్ చేసేసాను. ఇంక ఎండింగ్ వచ్చేసింది అన్నమాట. ఇలా ఫోర్ సైడ్స్ కంప్లీట్ చేసేసుకున్నాను. జస్ట్ ఇలా మనం కార్నర్లో కూడా అదేవిధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో బ్యాక్ టర్న్ చేసుకుని ఒక నాట్ అన్నది వేసుకోవాలి. పిల్లల జీన్ ఫ్యాంట్స్తో అయినా మనం ట్రై చేయొచ్చండి. పెద్దవాళ్ళ జీన్ ఫ్యాన్స్ అని జీన్ క్లాత్ అన్నది త్వరగా చిరగదు, కాళ్ళ దగ్గర చిరిగిపోతూ ఉంటాయి కదా, ఆ పాట దగ్గరకు మనం తీసేసి కతిమా పాట అన్నది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వెనక వైపుకి రివర్స్ చేసుకుంటూ మనం నాట్ అన్నది వేసేసుకోవాలి. ఎంతో సింపుల్గా వితిన్ 1 అవర్లో డోర్ మ్యాట్ అన్నది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. జీన్ క్లాత్ కదండి, చాలా దలసరిగా ఉంటుంది, వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ మ్యాట్స్ అన్న మన కిచెన్లో కానీ, షింక్ దగ్గర వెజల్స్ కడిగినప్పుడు,
వాటర్ అది చిమ్ముతుంది కదా, బాత్రూమ్స్ దగ్గర కానీ ఈజీగా వాడుకోవచ్చు అన్నమాట. వాటర్ కూడా అబ్జర్వ్ చేస్తుంది, మనం ఈజీ టు వాష్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా జీన్ ప్యాంట్ని రీయూస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నేను ఇంకో మ్యాట్ కూడా తయారు చేశానండి, చూడండి. దీనికి వచ్చేసి నేను రెడ్ కలర్ వూల్ అన్నది వాడాను, దీనికి వచ్చేసి నేను గ్రీన్ కలర్ వూల్ అన్నది వాడాను. ఈ డోర్ మ్యాట్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.